ఖచ్చితంగా నేర్చుకుని 15 రోజుల తర్వాత నాకు వాట్సాప్లో చెప్పండి. చూసి కాదు, నపుంసకెదవల్లాగా చూడకుండా చెప్పండి. 15 రోజులు టైం, యాక్చువల్ 15 నిమిషాలు టైం చదువు. మీరు చదవట్లని నాకు నమ్మకం ఉంది కాబట్టి 15 రోజులు టైం ఇచ్చాను. ఎవరితోనూ చెప్పించుకో, చదువు వచ్చిన ఎదవరు 3 మంది ఉన్నారు. మరే నాకు చదువు రాదు అని అడిగి చెప్పించుకో, అడిగి సిగ్గొస్తుంది. నీకేం శ్లోకం అని ఇచ్చిన ఓపిక లేవు, కళ్ళు మండుతున్నాయి, ప్రయాణాలు ఏదో సాయంత్రం 4:30 ఎప్పుడో రైలు ఎక్కి ప్రశాంతంగా నిద్రపోతాం కదా అంటే 2 మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. దూరం ఉండు, వేళ అడక్కలే. సో మళ్ళీ అక్కడ ర్యాలీలో నడవాలి. నిన్న నడిచి మళ్ళీ కొండెక్కి కళ్ళు మండిపోతున్నాయి, కాళ్ళు పీకేస్తున్నాయి. అందుకని గౌరవం అంటే తెలుసా మీకు? అటువైపు ఆలోచించడం, దాహం పెట్టడం కాదు. మీ పెండ కూడదా దరిద్రం. గౌరవం అంటే అటువైపు ఆలోచన, నేను ఏం చేయగలను, నేను ఇలా మాట్లాడలేను, ఇలా పోట్లాడలేను, కానీ నేనేం చేయగలను, నన్ను ఏం చేయమంటారు అని అడగాలి. మీ దండాలు ఎవడకు కావాలి, మీ దండాలు ఎవడకు కావాలి కదా. ఈ శవం మీద దండ వేయడానికి కూడా ఎవడో ఉండడం, అదేవిధంగా హిందుత్వాన్ని బతికించడానికి నన్ను ఏం చేయమంటారో అని అడగండి. నేను చెప్తా, మీ దండలు అక్కర్లేదు నాకు, మీ దండాలు అక్కర్లేదు, మీ గౌరవం కూడా అక్కర్లేదు. పైన జెండా కట్టగలమా, నేను 10 జెండాలు ఇవ్వగలను, అది ఇప్పు వాసం చూడు. ఇప్పుడు మీరు ఎవడో ఏం అడగలే, అయినా నేను ఇవన్నీ ఇవ్వరా ఎందుకని, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి. అలా ఎడ్యుకేట్ చేయండి, వచ్చే తరాన్ని ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళ రోజు సూర్యుడికి నమస్కారం చేసేవాడు ఎవడున్నాడు ఇక్కడ? అందరూ చేయండి. అలాగే తులసం ఉంటే నీళ్ళు పోయింది, దీపం పెట్టండి. రోజు 10 నిమిషాలు మంత్రం చెప్పండి, చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదంతా టిఫిన్ చేశారా? చేయలేదు, ఒకటో చేయరా. రాత్రి భోజనాలు చేశారా? మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, రాత్రి మళ్ళీ ఏదో తింటారు కదా. నేను అలా అన్ని చేయను. నిన్న మధ్యాహ్నం 2 తిన్నాను, అందుకని నీరసం ఉంటుంది, నిద్ర లేదు, చిరాకు ఉంటుంది.